మరొకసారి మీ తరఫున, నా తరఫున, మా మిత్రులందరి తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున దత్తాత్రేయ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరిన్ని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని కోరుకుంటున్నాను. ఇది నిజంగా అద్భుతమైన పౌర సన్మానం. చాలా అరుదైనటువంటి అదృష్టం దత్తాత్రేయ గారికి ఇవాళ దక్కింది. మన ప్రియతమ నాయకుడు, బీసీ వర్గాల యొక్క గొప్ప ఆశాజ్యోతి శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, అలాగే పెద్దలు టీడీపీ అధ్యక్షుడు శ్రీ రమణ గారు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి, అలాగే మన పెద్దలు సినీ యాక్టర్ పాపులర్ సినీ యాక్టర్ సుమన్ గారు, మనందరికీ తెలంగాణ ఉద్యమంలో మార్గదర్శకులుగా ఉండి అందరిని కలిపినటువంటి నాయకుడు కోదండ రామ్ గారు, వారు తెలుగుదేశం అధ్యక్షులు, అలాగే పెద్దలు జస్టిస్ చంద్రయ్య గారు, అలాగే కాలప్ప గారు, మిగతా అర్జున్రావు గారు, మిగతా అనేక మంది మన మిత్రులారా, సోదర సోదరిమల్లారు, నిజంగా నాకు సంతోషం ఉంది. ఎందుకంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి వారు చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ పార్టీ, అలాంటి ప్రాంతాన్ని నేను వెళ్తున్నాను. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది, ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, మీరందరూ ఎప్పుడో ఒకసారి హిమాచల్ ప్రదేశ్ రాండి, హిమాచల్ ప్రదేశ్ దర్శించండి, నా ఆతిథ్యం స్వీకరించమని.